విలక్షణం వార్తలతో తాజా కథనాలతో ప్రతి క్షణం మీ ముందుకు వచ్చే ధన్య టీవీ సమస్యలకు చేరువగా సామాన్యుడి తోడుగా దీక్షతోటి సాగేది ప్రజా అస్త్రమే ధన్య టీవీ. ఈరోజు ఈ కార్యక్రమము భారతదేశ సంచార జాతుల విముక్తి 68వ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సంచార బిడ్డలకు సంచార జాతుల బిడ్డలకు ప్లస్ ఎంబీసీ కులాల వారికి పెద్దలకు చిన్నలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ప్రసాద్ బాబు గారికి అన్నగారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంచార జాతుల విముక్తి దినోత్సవం ఏమనగా ఈ పూర్వము మన గంగిరెద్దుల వాళ్ళైతేనేమి గంగిరెద్దుల ఆటలు ఆడుకుంటూ సీతమ్మ వారి కథలు చెప్పుకుంటూ జంగం కులసులు శంకునాదాలతో నిద్ర లేపుకుంటూ తెల్లవారుజామున అలాగే కాటికాపర్లు అయితేనేమి వాళ్ళ యొక్క వేషధారణలతో ప్లస్ దొమ్మర వాళ్ళు వాళ్ళ దొమ్మరాటలతోనూ వివిధ కళాకారులు వాళ్ళ కళను ప్రదర్శిస్తూ సాగిస్తున్న తరుణంలో అలాగే పూర్వం రాజుల కాలంలో రాజుల దగ్గర యొక్క కళాకారులను ప్రదర్శిస్తూ వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి దానితో జీవనం గడుపుకుంటూ అలాగే రాజ్యంలో ఉన్నటువంటి సైనికులకు సైనాధికారులుగా ఈ కళాకారులు కూడా పనిచేస్తూ ఆ సైనాధికారులకు కర్రసాములు గాని కత్తిసాములు గాని నేర్పిస్తూ అలా జీవనం సాగించే తరుణంలో ఈ యొక్క రాజులు పోయినారు, రాజ్యాలు పోయినాయి. ఆ తర్వాత బ్రిటిష్ వారి హయాంలో రావడం జరిగింది. బ్రిటిష్ వారి హయాంలో ఏమైందనంటే ఈ కళాకారులు జరిగే టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళ ముందుకి మన వాళ్ళు పోరాటం సాగించడానికి ప్రజల యొక్క కళాకారులు అందరు కలిసి ప్రజలను ఒక ఉద్దేశపరిస్తి వాళ్ళ మీద విప్లవకారులుగా తయారు చేసి ఆ విధంగా పోరాటం సాగిస్తున్న తరుణంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ కళాకారులు మనకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ కళాకారులను ఎట్లయినా సరే వీళ్ళను అరెస్ట్ చేసి ఇలా ఒక క్రిమినల్ యాక్ట్ కింద కళాకారులు సంచార జాతులు అంటే ఒక దోచుకునే వాళ్ళు దోషులు అని నిర్ణయించి వాళ్ళను లోపల పెట్టే విధంగా ఒక క్రిమినల్ ట్యాంక్ కింద చేయడం జరిగినది. ఆ తర్వాత కొంతకాలానికి 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మన కళాకారులు ఈ బ్రిటిష్ వాళ్ళకు భయపడి అక్కడక్కడ బతుకుతూ జీవనం సాగించిన తరుణంలో 47 స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఈ కళాకారులు ఉన్నటువంటి క్రిమినల్ యాక్ట్ చట్టం ప్రకారము మనకు ఈ ప్రభుత్వాలు అప్పుడు 1952 ఆగస్టు 31వ తేదీ ఈ సంచార జాతులకు విముక్తి దినోత్సవం జరుపు విముక్తి కలిగిస్తున్నామని అప్పుడు స్వతంత్రం ఇవ్వడం జరిగింది. ఇది సంచార జాతుల విముక్తి దినోత్సవం జరుపుకోవడానికి అప్పుడు ఆగస్టు 15 జరుపు ఎట్లయితే జరుపుకుంటారో ఈ సంచార జాతులు ఆగస్టు 31వ తేదీ విముక్తి దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ తరుణంలో 1949 అయ్యన్నగారు వేసిన కమిటీ ప్రకారము 1961-62 వేసినటువంటి రాఘవయ్య గారి వెన్నెల కమిటీ ప్రకారము 2008 బాలకృష్ణ రేణుకా గారు వేసిన కమిటీ గాని ఇప్పుడుండే ప్రస్తుతం 2015 బిక్కురామ్జీ వేసిన కమిటీ ప్రకారం గాని ప్రభుత్వాలు మారుతున్నాయి, కమిటీలు మారుతున్నాయి, కానీ మన సంచార జాతులను మటుకు పట్టించుకునేటువంటి తరుణం ఏది లేదు. మా పోటు పడలేక గత సంవత్సరంలో బీసీ కులాల్లో అత్యధికంగా బాగా బలపడిన కులాలలో మా సంచార జాతులు జనాభా తక్కువ ఉండడం వల్ల వాళ్లతో పోరాడలేక అనగదొక్కే ప్రయత్నం చేసి సంచార జాతులు బిడ్డలు ఎక్కడైతే అక్కడ ఉడారాలు వేసుకుని రోడ్ల మీద ఇప్పుడు కూడా క్యాసెట్ బెట్ లేని ప్రస్తుతం ఉడారాలు వేసుకుని సొంత ఇల్లు లేని ప్రస్తుతం ఆధార్ కార్డు లేని ప్రస్తుతం క్యాసెట్ పెట్టుకుపోతే కనుక మీ యొక్క క్యాసెట్ బెట్ తీసుకురాని మీ తాతలు గాని అబ్బాయిలు గాని మీ కొడుకులు కానీ చదువుకునే పరిస్థితి లేదు. బీసీ కులాలలో ఎక్కువగా శాతము ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సంచార జాతుల బిడ్డలకు ఆ యొక్క యోగ్యతనే లేదు, పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి తయారైనది. ఆ విధంగా వెన్నెల రాఘవయ్య గారి కమిటీ ప్రకారం అయితే గనక ఆయన 1961 ఈ 32 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చమని ఒక రిపోర్టు పంపిస్తే ఆ రిపోర్టు ప్రకారం వాళ్ళు ఎస్టీ జాబితాలో చేర్చకుండా ఎరకల యానాది కొన్ని కులాలను ఎస్టీ జాబితాలు చేసి ఈ సంచార జాతులను ఈ బీసీ ఏల చేసి అడగదొక్కే ప్రయత్నం చేసినారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితి మటుకు ఆ విధంగా ఏమి సంచార జాతులను ఎస్టీ జాబితాలు బీసీ జాబితాలో ఒక క్వశ్చన్ వేస్తే ఆ తర్వాత
ఈ ఉన్నటువంటి వాళ్ళు అంటరాని వాళ్ళు వాళ్ళకైతే ఎస్టీ ఎస్సీ చేసడం వల్ల ప్రయోజనం ఉంది. ఈ సంచార జాతులకు అంటతనం లేదు. వాళ్ళు ఎక్కడైనా గుళ్ళకు పోవచ్చు, గోపురాలకు పోవచ్చు, శుభకార్యాలకు పోవచ్చు, శుభకార్యాలు పిలుచుకోవచ్చు అనే విధంగా బీసీఏలో చేర్చడం జరిగినది. ఈ సంచార జాతులను అందరినీ ఏకం చేయడానికి అప్పుడు పాలకొల్లులో 2017లో ఒక సభ అనేది జరిగింది. ఏది ఈ 31 ఆగస్టు జరిగినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సంచార జాతులు అంతా ఒకటయ్యి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చేసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియదర్చేది ఒకటే, గత ప్రభుత్వము మా పోటు పడలేక 90 సబ్సిడీతో 30,000 రూపాయలు లోన్ ప్రకటించి కొంతమందికి అర్హకొర జరిగింది. ఈ ప్రభుత్వంలో ఏది కూడా జరగడం లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం ఏమనగా, కళాకారులు ఉన్నారు, కళలు అంతరించిపోతున్నాయి, వాళ్ళకి ఇప్పుడు భవిష్యత్తు కూడా లేని పరిస్థితి, వాళ్ళని కూడా గుర్తించి వాళ్లకు ఏదో ఒక 40 ఏళ్లలో సబ్సిడీ రూపంలో వాళ్లకు లోన్లు గాని పింఛన్లు గాని మాకు 1 లక్ష కాని 2 లక్షల రూపాయలు నాన్ బ్యాంకింగ్ లోన్ కింద లోన్లు ఇప్పించి పక్కా గృహాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇటాటని మంజూరు చేసి మా యొక్క సంచార జాతులను ఆదుకోవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత.